అన్న సమతం సినిమా చూసినా అన్న? ఎవడు ఎవడాడు అన్నది? ఎవడు నువ్వేనా? కొద్దిసారి నువ్వు పెడుతుంది నువ్వు ఫస్ట్ అన్నా. సినిమా ఇలా ఉండాలన్నా, సినిమా చూస్తే ఇలాంటి సినిమాలు చూడాలి. ఎరిపాప సినిమాలు ఎరిపాప లెక్క మాట్లాడకన్నా నువ్వు జనాలలో అన్న ఉన్నావు కాబట్టి నాకు కనిపిస్తలేవు. నిజంగా చెప్తున్నా, నువ్వు కనిపిస్తే మాత్రం కొడతా, తెలుసు కదా నేను ఎట్లా కొడతాను. అది సినిమా మాత్రం జెన్యున్గా చెప్తున్నా చాలా బాగుంది. ఈరోజు రిలీజ్ అయిన సినిమాలు 6 సినిమాలు రిలీజ్ అయినాయి ఈరోజు. 6 సినిమాలలో ఈజ్ ద బెస్ట్ సినిమా సమ్మతం. నాకు మాత్రం సినిమా చూసినాక చాలా సమ్మతంగా ఉంది. ఎందుకంటే లవర్స్ మాత్రం పండగే. ఎందుకంటే లవర్స్ మాత్రం చాలా అండర్స్టాండింగ్స్ ఉండదు, గొడవలు పెట్టుకుంటారు ప్రతిసారి, ఏదో విధంగా స్ట్రగుల్స్ ఉంటాయి. కానీ ఈ సినిమా చూస్తే మాత్రం లవర్స్ మాత్రం ఒక క్లారిటీ వస్తుంది, అది మాత్రం తప్పకుండా. అయ్యా నాకు వచ్చింది, అయ్యా నాకు వచ్చింది. నీ లవ్ నాకు అవన్నీ సెట్ కాదు, కానీ మన వల్ల కాదు. ఈ లవ్లు గివ్లు ఏదైనా ఉన్నా అప్పటిదప్పుడే ఉంటాయి. కానీ యూత్ మారుతారో మారో అది పక్కన పెడితే లవర్స్ మధ్యలో మాత్రం ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా, ఫ్యామిలీ కూడా మంచిగా చూసి ఎంజాయ్ చేస్తారు. అన్న లవర్స్లో మధ్యలో ఏమన్నా గొడవలు ఉంటాయి కదా అన్న, రిలేషన్స్ ముద్దు ఏమంటే నీ గర్ల్ ఫ్రెండ్ ఉంది అనుకో, నువ్వు ముద్దు ఏకుంటే ఏమంటావు, సీరియస్ అవుతావు. అంటే ఈ మధ్య లవర్స్ అండర్స్టాండింగ్ కంటే గొడవలు ఎక్కువ ఉన్నాయి. అలాంటి వాళ్ళకి ఈ సినిమా చాలా మెసేజ్ వారంటీగా ఉంటుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇంకా మెయిన్గా చెప్పుకోవాలంటే సాంగ్స్, ప్రతి ఒక్క సాంగ్ హైలైట్ ఉంది. ఇక డైరెక్టర్ గారి విషయం చెప్పాలనుకుంటే తన ఫస్ట్ మూవీ ఈజ్ ద బెస్ట్ మూవీగా నిలిచున్నారు డైరెక్టర్ గారు. సారు సార్ నిజంగా చెప్తున్నా చాలా బాగుంది సార్, నిజంగా చెప్తున్నా. మెయిన్గా ఏంటంటే ఇందులో ఒక అబ్బాయి ఎప్పుడైనా ఒక ఇంకో అమ్మాయితో ఉంటే చూడలేరు అలాంటిది. ఒక హీరో హీరోయిన్ ఇంకో వంతో ఉంటే కిరణనా అదొక సీన్ చాలన్నా నువ్వు యాక్సెప్ట్ చేయడానికి. నిజంగా లవ్ లవర్స్ అమ్మాయిల గుండెల్లో నిలిచిపోతున్నావు కిరణనా, నువ్వు తోపు. ఈ సినిమాతోటి ఎన్ని సినిమాల కంటే ఈ సినిమాలో ఇస్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంది కిరణన్నది. మెయిన్గా చెప్పుకోవాలంటే ఈ సినిమాతో ఒక మెట్ తీయాడు కిరణన్న. అన్న ఇంక ఇప్పటి నుంచి నీకు అన్ని ఇట్లే అన్న, ఇంకా పట్ల అనేది ఏముండదు. నువ్వు హ్యాపీగా ఎంజాయ్ అన్న సినిమా మాత్రం మనది హిట్ అయిపోయింది. 6 సినిమాలలో ఈజ్ ద బెస్ట్ సినిమా మనదే. సూపర్ డూపర్ ఎంజాయ్.